నమస్తే అండి వాక్ చేస్తూ మాట్లాడతాను బిగ్ బాస్ గురించి ప్రతిసారి అండి మీరు బాగా గమనించారా టీవీ యాంకర్స్ ని పెడుతూ ఉన్నారు యాంకర్స్ని పక్కన పెట్టండి టీవీ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఉండే యాంకర్స్ అని కాదు న్యూస్ ఛానల్స్ లో ఉండే యాంకర్స్ పట్టుకొచ్చి పెడుతున్నారు బిగ్ బాస్ లో మీరు గమనించారా అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు వరుసపెట్టి లాస్ట్ త్రీ బిగ్ బాస్ల్లో అంటే ఈ బిగ్ బాస్ తో కలిపి ఒకటే టీవీ ఛానల్ నుంచి యాంకర్స్ పట్టుకొస్తున్నారు న్యూస్ ఛానల్ నుంచి న్యూస్ రిపోర్టర్స్ అనుకోండి న్యూస్ ఛానల్ యాంకర్ అని నేను అన్నాను న్యూస్ రిపోర్టర్స్ అంటాను జర్నలిస్టులు అంటాను ఒకటే ఛానల్ నుంచి ఎందుకు పట్టుకొస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న పోయినసారి ఆ ఛానల్ నుంచి పట్టుకొచ్చారు మరో ఛానల్ నుంచి ఇంకొక యాంకర్ని ఒక ఆమెను పట్టుకొచ్చారు ఆమె కూడా ఇంతక్క బయటికి వెళ్ళంగానే మళ్ళీ సేమ్ అదే ఛానల్లో వెళ్ళి పనిచేస్తున్నారు అంటే వేరే ఛానల్స్ నుంచి యాంకర్స్ ఎవరు రాము అని చెప్తున్నారా ప్రయత్నం చేయట్లేదా ఏబిఎన్ ఛానల్ ఉంది యాంకర్స్ ఉంటారు చాలామంది టీవీ ఫైవ్ ఉంది మహాటీవీ ఉంది హెచ్ఎం టీవీ ఉంది సాక్షి ఉంది ఈనాడు ఉంది ఇలా చాలా చాలా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి కదా ఆ ఛానల్లో మరి ఎవరు న్యూస్ జర్నలిస్టులు కానీ న్యూస్ చదివే న్యూస్ అందించే రిపోర్టర్స్ కానీ ఎవరు రామని చెప్తున్నారా అది ఒక ప్రశ్న సెకండ్ పాయింట్ ఏంటంటే న్యూస్ ఛానల్స్ నుంచి జర్నలిస్టులని రిపోర్టర్స్ని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి లాభాలు ఎవరికి సమస్యలు ఎవరికి రెండు చెప్తా లాభం ఎవరికి ఉంటుంది అని అంటే రెండు టీవీ ఛానల్స్కి ఉంటాయి ఇప్పుడు ఏ టీవీ ఛానల్లో అయితే బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం అవుతుందో ఆ ఛానల్కు లాభం ఉంటుంది ఎందుకని బిగ్ బాస్ మీద ఏమైనా సమస్యలు కానీ ఏమన్నా వివాదాలు కానీ ఏమన్నా వచ్చాయనుకోండి ఏ న్యూస్ ఛానల్ నుంచి అయితే యాంకర్స్ని తీసుకొచ్చి పెడుతున్నారో ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకు మద్దతుగా నిలబడతారు ఏ వివాదం వచ్చినా కానీ పాయింట్ నెంబర్ వన్ రివర్స్లో వీళ్ళకు లాభం ఉంటుంది ఎవరికి ఏ న్యూస్ ఛానల్ నుంచి అయితే యాంకర్స్ని తీసుకొచ్చి పెడుతున్నారో ఆ న్యూస్ ఛానల్కి కూడా లాభం ఉంటుంది ఏం లాభం ఉంటుంది ఆ న్యూస్ ఛానల్కి అని అంటే ఆ న్యూస్ ఛానల్ యాంకర్ ఆ న్యూస్ ఛానల్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఇట్ మేబీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళను సంబోధించేటప్పుడు అదే న్యూస్ ఛానల్ పేరు మీద సంబోధిస్తూ ఉంటారు ఇప్పుడు టీవీ నైన్ నుంచి అమ్మాయి ఉందనుకోండి టీవీ నైన్ టీవీ నైన్ పిలుస్తూ ఉంటారు ఓ వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు టీవీ నైన్ పేరు నానుతూ ఉంటుంది జనాలల్లో సో ఈ విధంగా కూడా అండి ఆ ఛానల్కి లాభం అంటే ఒక రకంగా దాని మార్కెటింగ్ కానివ్వండి ఇంక రకరకాల పేర్లు పెడుతున్నారు ఈ మధ్య కానీ ఆ విధంగా ఉపయోగపడుతుంది తర్వాత సమస్య ఎవరికి అది కూడా చూద్దాం సమస్య ఎవరికంటే ఫస్ట్ మీమ్స్ అనేవి చాలా కామన్ బిగ్ బాస్ వచ్చినప్పుడు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ చదువుకుని రకరకాల వాళ్ళు మీమ్స్ వేస్తూ ఉంటారు ఫన్నీ మీమ్స్ వేస్తుంటారు బిగ్ బాస్ మీదే కాదు ఐపీఎల్ వచ్చినప్పుడు ఐపీఎల్ మీద వేస్తారు సినిమాలు హిట్ అయినా వేస్తారు ఫ్లాప్ అయినా వేస్తుంటారు మీమ్స్ వేస్తుంటారు మీమ్స్ వేయడం అనేది చాలా క్రియేటివిటీ అది క్రియేటివ్ జాబ్ నా ఉద్దేశంలో చాలామంది ఏమనుకుంటారు అంటే పనిపాట్లు అయిన వాడు మీమ్స్ వేస్తుంటారు అని చెప్పి అనుకుంటారు కాదు కొన్ని మీమ్స్ వేసేటటువంటి పేజెస్ కానీ అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది చాలా క్రియేటివ్గా ఉంటాయి ఆ మీమ్స్ వేసేవాళ్ళు ఆటోమేటిక్గా బిగ్ బాస్ మీద కూడా మీమ్స్ వేస్తుంటారు ఆ మీమ్స్ వేయడంలో ఒక్కోసారి ఏమవుతుందంటే అది ట్రోలింగ్ డైరెక్షన్లో కూడా వెళ్తుంటుంది ఏది ట్రోలింగ్ ఏది మేము ఏది ఏ డైరెక్షన్లో వెళ్తున్నది అనేది కోర్టు చెప్పాల్సిందే తప్ప బయట వాళ్ళు ఎవరు చెప్పడానికి లేరు అది బయట వాళ్ళు ఇది ట్రోలింగ్ అంటాడు వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇది ట్రోలింగ్ కాదు అని చెప్పి సో వెబ్సైట్స్ కానీ ఫేస్బుక్ పేజెస్ కానీ ట్విట్టర్ పేజెస్ కానీ రకరకాల వాళ్ళు మీమ్స్ వేస్తుంటారు ఆ మీమ్స్ వేయడంలో ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్ యాంకర్స్ వీళ్ళు కూడా ఉంటారు కదా బిగ్ బాస్లో ఆటోమేటిక్గా వీళ్ళు ఏమన్నా అందులో మంచి పనులు చేసినా కోతి పనులు చేసినా వివాదాస్పదమైన పనులు చేసినా ఏమైనా చేసినా వాళ్ళ మీద కూడా మీమ్స్ వేస్తుంటారు అవునా కానీ ఆ టైంలో ఏమవుతుందంటే వేరే వేరే సెలబ్రిటీస్ ఏమో లైట్ తీసుకుంటారు ఏది పార్ట్ ఆఫ్ ద జాబ్ లైట్ అని చెప్పి లైట్ తీసుకుంటారు కానీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చినటువంటి యాంకర్స్తో సమస్య ఏమొస్తుంది అంటే ఆహా మా మీద వేస్తావా మీమ్స్ అయితే నేను సంగతి ఏంటో చూస్తానని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత కానీ లేదా ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ ఈ ఫేస్బుక్ పేజీల మీద ట్విట్టర్ పేజ్ల మీద వెబ్సైట్ల మీద ఛానల్స్ మీద పగబడ్డము ఇలాంటివి చేస్తారా అన్న సందేహం అయితే ఎప్పుడూ ఉంటుంది నేను ఒకరిద్దరు మాట్లాడుతుంటే కూడా విన్నాను రెండు మూడు ఫేస్బుక్ పేజెస్ వాళ్ళు అంటే ఇప్పుడు కాదు బిగ్ బాస్ టూ ఆర్ త్రీ టైంలో ఇలా చేస్తారండి అని చెప్పి అనడం కూడా నేను విన్నాను అయితే నా అనుభవం ఏంటంటే న్యూస్ ఛానల్ నుంచి వచ్చినటువంటి యాంకర్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా ఆ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి ఎన్న రోజులు ఉండకూడదు వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారా చెడ్డ పేరు తెచ్చుకుంటారా మిక్స్డ్గా ఉండే పేరు తెచ్చుకుంటారా ఏం అనేది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఆ పరిస్థితులు ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేరు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ లోపల ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినటువంటి సందర్భాలు అయితే లేవు మీడియా లేదు ఇతర ఫేస్బుక్ పేజెస్ కానీ ట్విట్టర్ పేజెస్ కానీ వెబ్సైట్స్తో కానీ మేచూగా బిహేవ్ చేసిన సందర్భాలు లేవు వేరే వేరే వాళ్ళు ఉంటారు చూడండి న్యూస్ ఛానల్ నుంచి రాని వాళ్ళు వేరే వేరే సెలబ్రిటీస్ ఉంటారు చూడండి వాళ్ళ బంధువులు వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కొంచెం అతిగా స్పందించినటువంటివి అయితే డెఫినెట్గా ఉన్నాయి సంఘటనలు బిగ్ బాస్ వచ్చినప్పుడు తెలుగే కాదు తమిళం గురించి చెప్తున్నాను హిందీ గురించి చెప్తున్నాను కన్నడ దాని గురించి చెప్తున్నాను న్యూస్ ఛానల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళైతే ఇప్పటివరైతే గా స్పందించిన సంఘటనలు అయితే లేవు బిగ్ బాస్ లో జాఫర్ గారు వచ్చారు టీవీ నైన్ నుంచి ఆయన ఎక్కువ రోజులు ఉంటాడు అని చెప్పి మేము అనుకున్నాం ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కువ బాగా ఎనిమిది వారాలన్నా ఉంటాడు పది వారాలు ఉంటాడు పోనీ ఫుల్ లోపల వివాదాలు ఏదో గోల చేస్తాడు ఏదో అనుకుంటే ఆయన కంప్లీట్గా సైలెంట్గా వెళ్ళి కూర్చొని ఫ్యామిలీని మిస్ అయిపోతూ ఏదో డబ్బులు దివాలా తీసిన వాళ్ళలాగా ఆకాశం వంక చూస్తూ ఎప్పుడు జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోదామా బయటికి అని చెప్పి ఆలోచిస్తూ ఈ టైప్లో ఉన్నాడు ఆయన సరే మొత్తం మీద అయితే ఆయన్ని ఆయనకు కావాల్సిన విధంగానే రెండు వారాల్లో బయటికి తీసుకొచ్చారు జనం తీసుకొచ్చారు బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒకటి రెండు సందర్భాలలో మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను బిగ్ బాస్ గురించి అండి కొంత నెగిటివ్గా మాట్లాడారు ఆయన ఒక దగ్గర అది ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు కానీ అవన్నీ తెలిసే కదా లోపలికి వెళ్ళింది అన్న ప్రశ్న కూడా వచ్చింది బిగ్ బాస్ కండక్ట్ చేసిన వ్యక్తుల గురించి నెగిటివ్గా మాట్లాడలేదు బిగ్ బాస్ కాన్సెప్ట్ గురించి ఆయన నెగిటివ్గా మాట్లాడారు బట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ మీద నెగిటివిటీ ఉన్నప్పుడు అసలు ఆ లోపలికి వెళ్ళేందుకు అన్న ప్రశ్న కూడా వచ్చింది వేరే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా అని ఇక ఇప్పుడు కూడా ఒక న్యూస్ ఛానల్ నుంచి యాంకర్ని పెట్టారు చూద్దాం మరి యాంకర్ ఇమని ఏం ఆమె దాంతోపాటు అండి ఇప్పుడు పాలుగా వివాదాలు అనగానే మనకు న్యూస్ ఛానల్స్ వివాదాలు రగిలిస్తాయి అని చెప్పి అందరికీ తెలుసు అందరు అదే అనుకుంటారు వివాదాలు ఎక్కడ పుడతాయంటే సెలబ్రిటీలు పట్టుకొస్తారు న్యూస్ ఛానల్స్ వివాదాలు పెడతాయి అని కానీ బిగ్ బాస్లో కొంతమంది సెలబ్రిటీస్ని కొంతమంది చూస్తే ఆ న్యూస్ యాంకర్స్ న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళు అసలు ఏమీ పనికిరారు అలా ఉంటారు కొంతమంది అంటే న్యూస్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళు చేసే రచ్చ వాళ్ళు పెట్టే వివాదాలు ఆ గోళ మీడియా న్యూస్ ఛానల్స్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటాయి అది కూడా బిగ్ బాస్ సక్సెస్ అవ్వడానికి ఒక కారణం అని చెప్పక తప్పదు ఇప్పుడు కూడా అండి నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియో ఫస్ట్ వీడియో పెట్టాను ఇద్దరు ముగ్గురైతే అసలు వివాదాలు సృష్టించడంలో నెంబర్ వన్ అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ ఫోర్లో చూద్దాం మరి ఏం చేస్తారు బట్ న్యూస్ ఛానల్స్ నుంచి యాంకర్స్ని తీసుకొస్తున్నారు మాకైతే సందేహమే ఉంది ఎందుకు వేరే వేరే న్యూస్ ఛానల్స్ నుంచి ఎందుకు తీసుకురావట్లేదు అనే సందేహం ఉంది దానికి కూడా మరి ఎవరైనా ఆన్సర్ ఇస్తారా లేదా అనేది తెలియదు అయితే మీకు వెంటనే అనిపించవచ్చు ఆ ఛానల్ నుంచి కూడా ఈ యాంకర్ని పట్టుకొచ్చారు కదండి ఎవరు సుజాత ఈ యాంకర్ని యాంకర్ని పట్టుకొచ్చారు కదా అని తమ్ముడు యాంకర్కి రిపోర్టర్కి జర్నలిస్ట్కి చాలా తేడా ఉంది ఓకే మనలో చాలామందికి ఏంటంటే ఒక నిమిషము ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే తప్ప ఆ తేడా అనేది అర్థం కాదు చాలా డిఫరెన్స్ ఉంది అదొకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది సో మొత్తం మీద బిగ్ బాస్ విశ్లేషణ మేము అందిస్తాము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది విశ్లేషణ అనేది నచ్చితే లైక్ నచ్చపోతే డిస్లైక్ కొట్టండి టీవీ పిక్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి జస్ట్ ఏదో వాక్ చేస్తూ మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు బయటకు వచ్చాను వాక్ చేస్తూ మాట్లాడాను మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు